नमस्ते सखी कार्यक्रमान की स्वागत मुंदगा मी अंदर की प्रपंच मातृ दिनोत्सव शुभाकांक्षलु प्रति मे नेल रेंडव आदिवारं नाडु अंटे ఈ రోజును ప్రపంచమంతటా మాతృదినోత్సవంగా జరుపుకుంటారు. మనకి జన్మనిచ్చి జీవిత పర్యంతం ఎలాంటి షరతులు లేకుండా తమ ప్రేమను పంచి పెంచి పెద్ద చేసిన తల్లులకు కృతజ్ఞత చెప్పడం ధర్మమని అనుకుందట అమెరికాలోని జూలియా బార్డ్హౌ అనే ఒక ఆవిడ. 1800 శతాబ్దిలో మెల్లగా ప్రారంభమై 1870 కల్లా ప్రతి ఏడాది తప్పకుండా అందరూ జరుపుకునే ఉత్సవంగా రూపుదిద్దుకుందట మాతృదినోత్సవం. మన దేశంలోనైతే పురాతన కాలం నుండే మాతృదేవతలను పూజించడం, తల్లి నిన్ను తలంచి అంటూ అమ్మను గుర్తు చేసుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు సగశోడతర్మ. సకలు, సగశోడతర్మ కార్యక్రమం ద్వారా ఎంతో మంది సకలు మేకోవర్ చేయించుకొని తమ లుక్ని చేంజ్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందుకు ఎంతో సంతోషం. అలానే మరెంతో మంది సఖులు మేకోవర్ చేయించుకోవాలి అంటూ మాకు ఫోన్స్ చేస్తున్నారు. అలా మనల్ని అప్రోచ్ అయ్యారు ఒక సఖి. తన పేరు విజయ్ కుమారి. సో విజయ్ కుమారి ఎందుకు మేకోవర్ చేయించుకోవాలనుకుంటున్నారు, తన లుక్ ఎలా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో తన మాటల్లోనే విందామా. హలో విజయ్ కుమారి గారు. హాయ్. సో విజయ్ కుమారి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు? మేము కర్ణాటక నుంచి వచ్చినామండి. ఓకే. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సో మరి మీరు ఎందుకు మేకోవర్ చేయించుకోవాలనుకుంటున్నారు? నాకు మ్యారేజ్ అయిందండి, పిల్లలు ఉన్నారు, నాకు స్టడీస్ కంటిన్యూ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. సో ఇప్పుడు మీరు కాలేజ్కి వెళ్ళాలి అంటే ఎలా రెడీ అవ్వాలి అన్న దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. ఓకేనండి. సో మరి అందుకోసం మీకు మంచి లుక్ ఇవ్వడం కోసం మనం వచ్చాం ఈరోజు గచ్చిబౌలిలో ఉన్న కిరణ్ వర్మ బ్యూటీ సెలూన్ కండి. సో మరి బ్యూటీ ఎక్స్పర్ట్ కిరణ్ వర్మ గారు మనతో ఉన్నారు. మరి తనని అడిగి మీకు ఎటువంటి లుక్ అయితే బాగుంటుంది, ఎటువంటి హెయిర్ స్టైల్ అయితే బాగుంటుందో తెలుసుకుందాం. ఓకే. హలో కిరణ్ గారు. హలో శ్రీలక్ష్మి. తన విజయ్ కుమారి. హలో మ్యామ్. హలో విజయ్. సో తను మేకోవర్ చేయించుకోవాలనుకుంటున్నారు, తను మ్యారీడ్, పిల్లలు కూడా ఉన్నారు, కానీ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ తోటి తను కాలేజ్కి వెళ్ళాలి అనుకుంటున్నారు, అంటే రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు స్టడీస్ని. సో మరి కాలేజ్కి వెళ్ళాలంటే ఎటువంటి మేకప్ అయితే బాగుంటుంది, హెయిర్ స్టైల్ ఎలా ఉంటే బాగుంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారు. సో మరి మీరు తనకి సజెస్ట్ చేయాలి. తప్పకుండా అండి. తన ఫేస్లో స్పాట్స్ ఉన్నాయి, అండర్ ఏమో డల్గా ఉంది, డార్క్గా ఉంది, అండ్ సేమ్ హెయిర్ కట్ కూడా చాలా నార్మల్గా ఉంది, అండ్ ఎండ్స్ కూడా డ్రైగా ఉన్నాయి. మనం హెయిర్ కట్తో చేంజ్ చేసి అట్ ద సేమ్ టైం ఫేస్ను కూడా తన తగ్గట్టు మనం మేకప్ చేద్దామండి. చాలా సింపుల్గా తనకి మ్యాచ్, స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యేలాగా, అయితే కాలేజీ కూడా వెళ్తే ఆడ్గా కనిపించకుండా, కమెంట్స్ ఏమి రాకుండా, నీట్గా ఉండేలా మనం మేకప్ చేద్దామండి. ఓకే మ్యామ్, స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం శ్రీలక్ష్మి. దానికి ముందు ఒక హెయిర్ వాష్ చేద్దాం. శ్రీలక్ష్మి, హెయిర్ వాష్ అయిపోయింది. ఇప్పుడు దీనికి హెయిర్ కట్ ఇద్దాము. హెయిర్ కట్ కంప్లీట్ అయిపోయింది, మనం ఇప్పుడు స్టైలింగ్ చేద్దాం. ఓకే. సో అంటే ఏం చేయబోతున్నారు? ఇప్పుడు దానికి బ్లో డ్రై చేద్దాం. బౌన్సీ హెయిర్ వచ్చేలాగా మనం దానికి బ్లో డ్రై చేద్దాం. ఓకే. ఓకే శ్రీలక్ష్మి గారు, మన హెయిర్ కట్ అయిపోయింది, స్టైలింగ్ అయిపోయింది. ఇప్పుడు మేకప్లోకి వెళ్దాం. ఫేస్ కేర్ చేయడానికైనా ముందు క్లెన్జింగ్ చేయడం అనేది కంపల్సరీ. ఫస్ట్ మనం క్లెన్జింగ్ చేసుకుందాం. శ్రీలక్ష్మి, క్లెన్జింగ్ అయింది. క్లెన్జింగ్ తర్వాతనే ఫేస్లో క్లారిటీ మనం చూడొచ్చు. దీని తర్వాత కంపల్సరీ టోనింగ్ చేసుకోవాలి. శ్రీలక్ష్మి, టోనర్ తర్వాత స్కిన్ ఫేస్కి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవటం మస్ట్. ఓకే. దీనివల్ల వాట్ ఎవర్ మేకప్ వల్ల ఏమైనా